హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మా ఊరి పద్ధతిలో ఉగాది పచ్చడి అనేది మీతో షేర్ చేస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. మా ఊరి వాళ్ళు ఇలాగే చేస్తారు. అలాగే ఎంత పచ్చడి చేస్తారో అందరికీ కూడా పంచిపెడతారండి, చిన్న చిన్న కప్పుల్లో వేసి. సో ఆ రోజులు రావు. ఇప్పుడు అంతగా ఎవరూ పెట్టట్లేదు, మనకు మనం చేసుకుని దేవుడి దగ్గర పెట్టి తినాల్సిందే. సో ఇక్కడైతే మా ఊరి సైడు ఉగాది పచ్చడి ఎలా చేస్తారంటే, ఇక్కడ నేను ఒక 150 గ్రాములు చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా గుజ్జు తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి ఫ్రెండ్స్. కొత్త గిన్నె అయితే కొత్త గిన్నెలో వేసేసుకోండి. సో ఈ గుజ్జులో మనము ఇప్పుడు ఒక 1/2 కేజీ దాకా బెల్లం వేస్తున్నానండి. కొంచెం బెల్లం ఎక్కువగా పడుతుంది, ఎందుకంటే చింతపండు పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం కొంచెం ఎక్కువగా వేసినా పర్వాలేదు. అలాగే ఒక 1/2 ముక్క మామిడికాయ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే కొబ్బరికాయ కూడా ఒక 1/2 చక్క తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే ఈ వేప పువ్వు అప్పుడే వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి, బెల్లం అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా బెల్లం ముక్కల కింద ఏమీ లేకుండా చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అరటిపండ్లు వేసుకోవాలండి. సో దేశవాళి అరటిపళ్ళు వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో పొడవగా ఉంటాయి కదా, అరటిపళ్ళు వేస్తే అంత బాగోవు. చిన్నవి ఉంటాయి కదా, ఆ అరటిపళ్ళు వేస్తే ఏంటంటే మనకి చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 5-6 పళ్ళు దాకా వేసుకున్నానండి. సో ఈ అరటిపండు కూడా బాగా మ్యాష్ చేసేసుకుంటే మనకి చిక్కదనం వస్తుంది. చివరిగా ఒక 2-3 స్పూన్లు పుట్నాల పప్పు, అంటే గుల్లపప్పు అని అంటారు, ఆ పప్పు వేసుకోండి. అలాగే మనం చివరిగా వేప పువ్వు వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మా ఊరి ఉగాది పచ్చడి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి. ఇంతకీ మా ఊరు ఏంటో చెప్పలేదు కదూ, రాజమండ్రండి. సో మా ఊర్లో ఉగాది పచ్చడి ఇలాగే చేస్తారు. ఇలా చేసి చూడండి, అస్సలు వదిలిపెట్టారు, అంత రుచిగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ ఇవ్వండి, నన్ను ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.